రెగ్యులర్ ఫార్మాట్ మూవీస్, రొటీన్ సెంటిమెంట్స్ చూసేందుకు థియేటర్స్కి ప్రేక్షకులు వచ్చే రోజులు పోయాయి అనే నమ్మకానికి వచ్చేశాడు హీరో శివాజీ. వరుస పరాజయాలతో రోజులు నెట్టుకొస్తున్న శివాజీ కొత్త ప్రయోగాలకు తెరతీశాడు. అలాంటి ప్రయోగమే దశమి. ఈ మూవీ పోస్టర్ లాంచ్ ఫిలిం ఛాంబర్లో జరిగింది. దర్శకుడు చిన్న మాట్లాడుతూ, ఇది ఒక కథ కాదు, ఒక ఇన్సిడెంట్ను బేస్ చేసుకుని తీసిన సినిమా అని అన్నారు. క్యారెక్టర్స్ కొత్తగా ఉండి ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అవుతారని అన్నారు. త్వరలోనే ఆడియో రిలీజ్ ఉంటుందని, డిసెంబర్ చివరిలో మూవీ రిలీజ్ అవుతుందని చెప్పారు. కొత్త కాన్సెప్ట్లో చేశారండి సినిమా ఇది. ఎందుకంటే వాళ్ళ జనం బంధాలు, బాంధవ్యాలు, అక్క చెల్లెళ్ళు, ఇటువంటి ఎమోషన్స్తో కూడిన ఓ సినిమాలు చూసేందుకు ఎక్కడ కూడా థియేటర్కి రావట్లేదు. సో అలాగని అవన్నీ లేవని కాదు ఉద్దేశం. ఏంటంటే కొత్తదనంగా ఉంటే తప్పితే ఎందుకు ఖర్చు పెట్టాలనే స్థితిలో ఉన్నారు వాళ్ళ ఆడియన్స్ అందరూ కూడా. గమ్మత్తైన ఆర్టిస్టులు, మంచి మంచి ఆర్టిస్టులు, చక్కగా చేసే వాళ్ళు అందరూ దొరికారు ఈ సినిమాకి. కొంతమంది కొత్త ఆర్టిస్టులు కూడా ఉన్నారు, చాలా బాగా చేశారు. దశమి ఈ టైటిల్లో ఎంత పాజిటివ్ వైబ్రేషన్ ఉందో సినిమా కూడా అంతే పాజిటివ్గా ఉంటుంది. ఆడియన్స్ నుంచి కూడా పాజిటివ్ రియాక్షన్ వస్తుందని ఆశిస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్కి, అందరికి కూడా పేరు, నా కోఆర్టిస్టులకి, ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్స్ అండి. ఇది స్టోరీతో తీసిన మూవీ కాదండి, జస్ట్ ఒక ఇన్సిడెంట్తో తీసిన మూవీ. దీంట్లో క్యారెక్టరేషన్ బేంజెస్ క్లారిటీగా ఉంటాయి. నెక్స్ట్ డైలాగ్స్, నెక్స్ట్ ఆర్ఆర్ బర్త్రెడ్డి క్యారెక్టర్ దీంట్లో చాలా బాగుంటుందండి. ఒక అంశానికి అతను ఆప్తుడు. ఆ అంశం ఏంటంటే సినిమా చూడాలి. ఈ సినిమా ఇంతవరకు మేము చాలా సీక్రెట్గా చేసాం. ఇప్పుడు వరకు మేము ఏ రోజు ప్రెస్ మీట్కి వచ్చి షూటింగ్ స్టార్ట్ అయింది కూడా తెలియదు, ప్రెస్ మీట్ తెలియదు, జనాలకి ఎవరికి తెలియదు. ఇవాళ నుంచి పబ్లిష్ స్టార్ట్ అయింది. థర్డ్కి ఆడియో ఉంటుంది, సెకండ్ వీక్ మూవీ రిలీజ్ ఉంటుంది. ఇదొక ప్రొసీజర్తో వెళ్తున్నామండి ఇక్కడ నుంచి. రాజశ్రీ తెలుగు నుండి ఈ రిపోర్ట్ అందిస్తున్నది కెమెరా పర్సన్ రాధాకృష్ణతో కుమార్.